చోడవరం ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ఆరాధ్య నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు నాదెండ్ల మనోహర్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న నా తోటి జన సైనికులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉన్నాను. ఒక 12 సంవత్సరాల సుదీర్ఘమైన నా రాజకీయ జీవితంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర కపాస్ కుద్దు అనే ఒక మత్స్యకారి గ్రామం వెళ్ళినప్పుడు నా రామాలు నిక్కబడుస్తున్నాయి మాట అంటున్నప్పుడు ఆ రోజు ఆయన ఆ అగ్నికుల క్షత్రియులతో ఆ మింగిలైన విధానం కానీ మాట్లాడిన విధానం కానీ చూసి ఒక ప్రజానాయకుని పార్టీలో జాయిన్ అవుతున్నాను గర్వంతో తల ఎరేసుకుని ఆ రోజు జాయిన్ అయ్యాను పార్టీలో, ఈ జనసేన పార్టీలో. అంతకుముందున్న రాజకీయాల్లో నాకు నా భార్యకే క్లాష్ వచ్చేది. మీరెందుకు అవినీతి పరుడున్న రాజకీయ పార్టీలు ఉన్నారని రోజు నా భార్య నన్ను అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోయేవాడిని. ఈవేళ నా కుటుంబ సభ్యులు సరైన నాయకుడు, ప్రజల కోసం వచ్చిన నాయకుడు జనసేన పార్టీలు ఉన్నారు కాబట్టి మనం రాజకీయాల్లో ఉన్నంతకాలం మన కుటుంబం జనసేనలో ఉండాలని ప్రతిరోజు నా కుటుంబంతో సహా చెప్తున్నారు. దాన్ని నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మనసంతా నాకు ఎంత కష్టపడినా పెద్దలు మనోహర్ గారు నాయకత్వం అంతా కూడా మనకి నిన్న స్టీల్ ప్లాంట్ బాధ్యతలకు చెప్పినప్పుడు 4 రోజుల పాటు రేయిన్ బగలు పనిచేసినప్పుడు చిన్నపాటి కష్టం కూడా నాకే కాదు అక్కడ ఉన్న ఏ జనసైనికుడు కనిపించలేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను కూడా చూసిన ఏ సభలో కూడా అన్ని లక్షల మంది ప్రజలు అంత నిస్వార్థంగా అంత స్వచ్ఛందంగా వచ్చిన ఏకైక సభ నిన్నటి స్టీల్ ప్లాంట్ సభ. దానికి మీ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమయాభావం వల్ల 60 సెకండ్లో నా ప్రసంగాన్ని ముగించాలని నేను అనుకున్నాను. ఎందుకంటే మనకి ప్రేరణిచ్చేది ఏ వ్యక్తి మాట వింటే ప్రజల కోసం బతకాలనుకుంటామో నాయకుడిగా కానీ సేవకుడిగా కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు నేను ఎప్పుడో చదువుకునేటప్పుడు హైదరాబాద్ నిజాం కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డిబేట్ కాంపిటీషన్లో మాట్లాడాను. చివరిసారి 20 సంవత్సరాల వయసులో శ్రీశ్రీ గారి ప్రభావం ఆమె చాలా ఎక్కువ ఉండేది. మళ్ళా ఇన్నాళ్ళకి ఒక వైతాళికుడు, ఒక నవయుగ వైతాళికుడు, ఒక నిస్వార్థ నాయకుడు వచ్చినందుకు సగౌరవంగా ఉత్తరమందు దక్షిణమందు ఉదయమునందు ప్రదోషమందు వెన్నెలలోను చీకటిలోను మండుటెండలో చలిలో జడిలో ఎల్లప్పుడూ మనందరం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉండాలి. ఏ నిమిషంలో అయినా ఎప్పుడైనా కూడా నేను అనుకున్నవాడు రాజకీయాల్లో నా మనసంతా విప్పి ఎప్పుడు మాట్లాడతాను ఏ పార్టీలో మాట్లాడతానని, కానీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా ఉన్నాను, మనసిచ్చి మాట్లాడుతున్నాను. ఈవేళ సోదరులు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రం చాలా దురదృష్టకరమైన పరిస్థితిలో, చాలా దారుణమైన పరిస్థితిలో ప్రయాణిస్తుంది. ఏకైక ఉదాహరణ రాజుల కాలం నాటి పరిపాలన అయినా, ప్రజాస్వామ్యంలో పరిపాలన అయినా, నియంత పరిపాలనలో అయినా కూడా అధికారంలోని ఒక నాయకుడిని ఎవరన్నా ఒక మాట తిడితే వాళ్ళ తాలూకా నాయకులు వాళ్ళ తాలూకా కేడర్ కలిసి దీక్షలు చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ మధ్య చేసింది. మా ముఖ్యమంత్రిని తిట్టారని చాలా దౌర్భాగ్యమైన సమాజంలో ఉన్నాం. ఈ సమాజాన్ని మార్చడానికి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక రాజకీయ నాయకుడు మన ముందుకొచ్చారు. అలాగే మనం కూడా ఈవేళన్న ఇక్కడున్న జనసైనికులుగా కాదు, నా మాటగా ఒక జనసైనికుడిగా చెప్తున్నాను, 2024లో ఎవరు ఎమ్మెల్యే అవుతారో ఎంపీలు అవుతారో మనెవ్వరికీ తెలియదు, కానీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ముఖ్యమంత్రి అవుతారు. అమరావతిలో వారి ప్రమాణ స్వీకారానికి మనందరం వేలాది లక్షలాదిగా తరలి వెళ్తాం. అందులో ఓ జనసైనికుడిగా నేను కూడా మీతో రావాలని కోరుకుంటూ ఇక చివరిగా ముగించే ముందు మా నియోజకవర్గానికి సంబంధించి చాలా వెనుకబడిన నియోజకవర్గం, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా నాకు చాలా కోరికలు ఉన్నాయి సార్. ఒక హాస్పిటల్ కడతారు 50 లక్షలు పెట్టి పిహెచ్సి, ఒక డాక్టర్ గారికి క్వార్టర్ కట్టరు అందులో. ఆ డాక్టర్ గారు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు, ఉదయం 11-12 గంటలకు వచ్చి 3 గంటలకు వెళ్ళిపోతారు. తప్పలేదు, వారు బాగా చదువుకుని ఉంటారు కాబట్టి. ఒక 20 లక్షలు పెట్టి వారికి ఒక 2 గదులు ఇల్లు కట్టే పరిస్థితి ప్రభుత్వంలో లేదు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మారాలి అంటే మన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మారుతుంది. మాకు, మా పక్కనున్న మాడుగుల నియోజకవర్గానికి కలిసి 25,000 మంది రైతులు ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఎంతో ఉన్నతమైన ఫ్యాక్టరీ, కేవలం నాయకత్వం అవినీతి వలన, అధికారుల అవినీతి వలన నాశనమైపోయే పరిస్థితి వచ్చింది. సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తున్నాం, చాలా తొందరలో న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. మరి ఈ విషయాలకు సంబంధించి మాకు అధిష్టానం కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ ఎప్పటికప్పుడు సరైన గైడెన్స్ ఇస్తున్నందుకు మీకు సర్వదా మా ప్రాంతం నుంచి కృతజ్ఞత తెలియజేస్తూ తొలిసారిగా ఒకసారి మీతో మాట్లాడే అవకాశం జనసేనకు లభించినందుకు అధిష్టానాన్ని కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.